ప్రెజెంట్ ఏసీ కోచ్. ఏసీ ఉందా జున్ను? ఏసీ ఉందా? లేదు, ఇది ఏసీ కోచ్. సో మేము ఎదికం చెల్లి బయలుదేరుతున్నాము. ఈ ట్రైన్ వెళ్ళేటప్పుడు అయితే మీకు నేనైతే చూపెట్టలేకపోతున్నాను అనుకుందండి. అయితే ఫ్రెండ్స్, మనకి ప్రజెంట్ అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చాము. మనకి సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్ అనేది నడుస్తుంది చూడండి. ఇప్పుడైతే మనకి ఆదివారం కానీ కరీంనగర్ తిరుపతి ట్రైన్ అయితే రాబోతుంది. ప్లాట్ఫామ్ కోసం అయితే మొత్తం టోటల్గా వచ్చేసి ఇక్కడ పాత ఉన్న సీసీ రోడ్ మొత్తం కూడా తీసేశారు. వర్క్స్ అయితే ఈజీగా ఫాస్ట్గానే అంటే నడుస్తుంది అన్నమాట. ప్రజెంట్ అయితే త్వరలో మన సెకండ్ ప్లాట్ఫామ్లో చూడబోతున్నాము. ఇక్కడ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వర్క్ అయితే కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ ఈ పాయింట్లో మనకి ఫుట్ఓవర్ ఫ్లైఓవర్స్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రాసి ఉంది ఈ పాయింట్. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ నుంచి వెళ్ళి మనకి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో తిరుపతికి వెళ్ళే ప్యాసింజర్ అయితే వచ్చారు ప్రజెంట్ వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్, దిస్ వరప్రసాద్, వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో మనం వచ్చేసి ఫైనల్గా కరీంనగర్ రైల్వేకి వచ్చాము. ఇక్కడ చూసారు కదా, ఇది మనకు సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్ అనేది నడుస్తుంది చూసుకోవచ్చు. మనకు సీసీ రోడ్ మొత్తం కూడా తవ్వేశారు సెకండ్ ప్లాట్ఫామ్ కొరకు. మనకైతే ప్లాట్ఫామ్ వర్క్ అనేది నాకు తెలిసైతే ఇక్కడ మధ్యలో ఇప్పుడు ఆల్రెడీ మనకి రెండు ట్రాక్స్ ఉన్నాయి. రెండు ట్రాక్స్ కాకుండా అదనంగా కూడా ఇంకొక ట్రాక్ ఇక్కడ వస్తుంది కావచ్చు. ఎందుకంటే ఈ ట్రాక్ అనేది ఇటు సైడ్ కడుతున్నారు. అంటే ప్లాట్ఫామ్ అనేది ఈ ట్రాక్ తర్వాత, అంటే ఇక్కడ మధ్య రెండు ట్రాక్స్, మొత్తం టోటల్గా మిడిల్లో మూడు ట్రాక్స్ ఉంది. మన సిద్దిపేట రైల్వే స్టేషన్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా మూడు రైల్వే ట్రాక్స్ ప్లస్ ప్లాట్ఫామ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కడుతున్నారు, చూడొచ్చు మీరు క్లియర్గా చూపెడతాను. టువర్డ్స్ ఇది నిజామాబాద్ రోడ్, టువర్డ్స్ వచ్చేసి మనకి పెద్దపల్లి. మనకి వచ్చేసి ప్లస్ అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో సెకండ్ ట్రాక్, ఫస్ట్ ట్రాక్, సెకండ్ ట్రాక్ అండ్ ఈ కనీ బండ్లు వేస్తారు కదా, ఇక్కడ మేబీ నాకు థర్డ్ ట్రాక్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ మనం చూసారు కదా, ప్లాట్ఫామ్ వర్క్ అయితే ఈ విధంగా నడుస్తుంది. కింద ఫౌండేషన్తో మొత్తం వేసారు, పైన గోడ వాల్ వస్తుంది అండ్ సీసీ రోడ్ మాత్రం అక్కడికే అక్కడ వరకే పగలు కొట్టారు కంప్లీట్లీ లొకేషన్లో. దీని తర్వాత అంటే వన్ టూ అంటే మూడు ట్రాక్లు వస్తాయి ఇక్కడ. ప్లస్ ఆల్రెడీ ఇక్కడ నాలుగో ట్రాక్ అనేది గూడ్స్ ఉంది, అవతల ఒక ట్రాక్ ఉంది. టోటల్ ఐదు ట్రాక్స్ అయితే అవుతాయి. మేబీ ఇంకా మధ్యలో కూడా ఎక్స్పాండ్ చేస్తే చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఈ మన కర్మ రిలేషన్లో. సో మనకి ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా నేను చూసుకోవచ్చు. నీట్గా వర్క్ అయితే మొత్తం ఫాస్ట్గా నడుస్తుంది. మనకి ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి చొప్పదండి రోడ్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది వర్క్ అవుతుంది. సో మనకి ఈ ప్లేస్లో కొత్త ట్రాక్ రాబోతుంది. మా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే మూడు ట్రాక్లు ప్లాట్ఫామ్ ఈ విధంగా ఉండొచ్చు. మధ్యది మెయిన్ లైన్ ఉంటుంది, అటు ఇటు మనకు ట్రైన్ సాగడానికి మాత్రం ఉపయోగపడుతుంది. సో మనకి ఇది వాటర్ సప్లై పైప్ లైన్. ఫ్రెండ్స్, నేను చాలా వీడియో చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా ఈ చేతి ఫ్రాక్చర్ అవడం వల్ల మీకోసం నేను వీడియో చేయలేకపోతున్నాను. ఎడిటింగ్ చేయాలని ఏం చేయాలన్నా నా రైట్ హ్యాండ్, అసలు రైట్ హ్యాండ్ మంచిగా ఉండాలి ఇంకా. సో ఇది ఫ్రాక్చర్ అయింది, సో అందుకొరకే మీకు నేను వీడియో తీయడం లేట్ తీస్తున్నాను. ప్రజెంట్ అయితే మన కర్మ రైల్వే స్టేషన్లో వర్క్స్ అప్డేట్ అయితే మీకు త్వరలో ఇస్తాను. అంటే మనకు రైల్వే ట్రాక్స్ ఎక్స్టెన్షన్ వర్క్స్ కూడా చెప్పాను కదా, ఇక్కడ చెల్మడ అనంతరం హాస్పిటల్ దగ్గర వరకు, అది కూడా ఫ్యూచర్లో మీ అమ్మలకు వీడియో చేస్తాను. సో మా జున్ను అమ్మ వాళ్ళతో కూడా రైల్వే స్టేషన్కి వచ్చాను. ప్రజెంట్ వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ ఎండింగ్ వరకు వెళ్దాం. అక్కడ వరకు మనకి సెకండ్ ప్లాట్ఫామ్ అనేది ఇంక ఎక్స్టెన్షన్ జరుగుతుందా లేకుంటే ఇక్కడ వరకే ఉందా అనేది మనకి అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి పోల్స్ కానీ ఇలా రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా పోల్స్ మాత్రం ముట్టుకోకూడదు. ఎందుకంటే ఇది పవర్ సప్లై ఉంటుంది, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటారు. బట్ స్టిల్ మనం ఇప్పుడు కూడా పిల్లల్ని దూరం ఉంచాలి. మనకి ఇప్పుడే వచ్చేసి మనకి తిరుపతి ట్రైన్ వచ్చేసి మనకి గంగాధర్ నుంచి ఇక్కడికి ప్లాట్ఫామ్ దగ్గర రాబోతుంది. సో మనకి ఆల్రెడీ ప్లాట్ఫామ్ దగ్గర ఎంటర్ అయిపోయింది తిరుపతి ట్రైన్ వచ్చేసి చూడొచ్చు. ప్రజెంట్ టైం వచ్చేసి 5:10. మనకు తిరుపతి ట్రైన్ అయితే మన కర్నూలు రైల్వేషన్ ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అవుతుంది. మనకు ప్లాట్ఫామ్ మీద కూడా చాలామంది ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం వచ్చేసి. సో ట్రైన్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే. విన్ను 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 మా విన్ను చూద్దాం ఏమొస్తుంది ఏమొస్తుంది. ఓ ట్రైన్ వస్తుందా? సో దిస్ ఇస్ మన కరీంనగర్ తిరుపతి ట్రైన్ అయితే వస్తుంది ప్రజెంట్ వచ్చేసి. సో ఎంటరింగ్ కరీంనగర్ రైల్వే స్టేషన్ కరీంనగర్ తిరుపతి ట్రైన్ వచ్చేసి 3113 3114. సో ట్రైన్ అయితే ఎంటర్ అయిపోయింది. మనకు కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ అయితే మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి ఎంటర్ అయిపోయింది ప్రజెంట్ వచ్చేసి. మనకైతే దీని మీద ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇందులో ఎవరు ఉండరు, ఎందుకంటే మనకి ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు ఎక్కుతారు. కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది కనుక ట్రైన్ వచ్చేసి.
మొత్తం చూసారు కదా, మరి ప్యాసింజర్ అయితే మొత్తం ఇక్కడ అందరు రెడీగా ఉన్నారు ఎక్కడానికి. ఒకరు ఇక్కడ ఆగిన తర్వాత ట్రైన్ అయితే వస్తుంది, ప్లస్ కోచ్లు. అయితే ఇంకా కోచ్లకి ఎక్కడెక్కడ కోచ్లు ఏమొస్తాయి అనేది అయితే ఈ ప్లాట్ఫామ్ మీద అయితే వర్క్స్ ఏం కనిపిస్తలేవు. అంటే కోచ్లు ఎక్కడెక్కడ ఆగుతాయి అనే ఇన్ఫర్మేషన్ పెట్టడానికి అయితే ఇంకా బోర్డ్స్ అయితే ఏం రాయలేదు. అవి రావాలంటే మొత్తం టోటల్గా రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఈ రేకుల షెడ్ ఉంటుంది కదా, ఆ షెడ్ వేసిన తర్వాతనే మనకి ఆ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది అన్నీ కూడా క్లియర్గా వస్తాయి అన్నమాట, ఏ కోచ్ ఎక్కడ ఆగుతుంది అనే విషయం. ప్రజెంట్ అయితే ఎస్ కోచ్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ ఆగేసేది. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ప్యాసింజర్స్ అందరూ వచ్చేసి కొందరు జనరల్ కోచ్లు స్లీపర్ కోచ్లు అన్ని ఉంటాయి కదా, అందరూ ప్లాట్ఫామ్ నుంచి అక్కడ నుంచి అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. అంటే కొందరేమో ఇక్కడ జనరల్ అయితే ప్లేస్ ఆపుకోవడానికి ఉంటుంది కనుక అవి అందరికి ఎవరు పడితే వాళ్ళు కూర్చోడానికి అంటే రిజర్వేషన్ ఉండవు కనుక వాటి కోసం చాలామంది పబ్లిక్ అయితే వస్తున్నారు అక్కడ నుంచి. చూడండి పబ్లిక్కి అంతా పరిగెత్తుకుంటూ మరీ వస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి ఇంకా 2 గంటల టైం ఉంది మనకి ట్రైన్ వెళ్ళడానికి, కర్నూలు నుంచి బయలుదేరడానికి. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఎండింగ్ దగ్గరికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి సెకండ్ ప్లాట్ఫామ్ వరకు వచ్చేసి చూసారు కదా, ఇక్కడ వరకు కూడా ఇక్కడ వరకే వస్తుంది అనుకుంటా. దీని అవతరకు అక్కడ వరకు ఎక్స్టేషన్ అవుతుందా లేదా తెలియదు, ఇక్కడ వరకు అయితే మనకి సెకండ్ ప్లాట్ఫామ్ అయితే మొత్తం డిగ్గింగ్ చేశారంతా. మనకి ఇప్పుడు కర్మటు తిరుపతి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ వచ్చి ఆగి ఉంది. ప్లాట్ఫామ్ ఎండింగ్కి వచ్చాను, మనకి సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్దాము. ప్రజెంట్ తిరుపతి ట్రైన్ ఉంది కదా, మనకి ఇంకా 2 గంటలు అవుతుంది పోవడానికి. మనకి రైల్వే ట్రాక్ దాటడానికి ప్రాబ్లం ఏం లేదు. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ సప్లైకి రైల్వే స్టేషన్కి సంబంధించినవి. అండ్ ఈ పైప్ లైన్ ఉంది కదా, ఈ పైప్ లైన్ వాటర్ సప్లై అక్కడ ఉంది. సో మనైతే రైల్వే ట్రాక్ దాటుతున్నాం, ప్రజెంట్ వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాము. నాతో పాటు మా జున్ను కూడా ఉన్నాడు కదా, నాని జున్ను కూడా చూస్తున్నాడు. ప్రజెంట్ అయితే మేమైతే వెళ్తున్నాం ప్రజెంట్. ఫ్రెండ్స్ ఇది మనకి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ ఎండింగ్, ఇట్స్ టువర్డ్స్ మనకి పెద్దపల్లి ఈరాడు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ వరకు మొత్తం కూడా డిగ్గింగ్ చేశారు. ఒక ఎక్స్ట్రా ట్రాక్ వస్తుంది, ప్లస్ ట్రాక్ ఇవతల మనకి ఇక్కడ నుంచి వెళ్ళి ప్లాట్ఫామ్ వర్క్ అనమాట, ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది. సో మన కర్మర్ రైల్వే స్టేషన్లో సంబంధించిన డెవలప్మెంట్ మీకు సిద్దిపేట రైల్వే స్టేషన్ గురించి కానివ్వండి, ఇంకా కర్మర్ సిరిసిల్ల వెమ్లవాడ తర్వాత కుదురుపాక దగ్గర రైల్వే ట్రాక్ గురించి ఫ్యూచర్లో అవన్నీ వీడియోస్ కూడా త్వరలో వస్తాయి. బట్ మీరైతే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను సూచనలు అండ్ లైక్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయండి. మేము వీడియో మొత్తం చూసామని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు సంబంధించిన మీకు ఏవి చూడాలనుకుంటున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను కూడా చేస్తాను. నాకు ఇది కొంచెం చేతు ఇది ఫ్రాక్చర్ అయింది కదా, ఇది మంచి కాగానే మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా వస్తుంటాయి. సో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు ప్రజెంట్ అయితే ట్రైన్ వచ్చేసి 2 గంటల ముందు ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది కనుక ఇక్కడ ట్రైన్ వెళ్ళడానికి 2 గంటల టైం పడుతుంది. ప్యాసింజర్స్ అయితే చాలామంది వచ్చారు ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరి నెక్స్ట్ ఫర్దర్గా ముందర ఏం వర్క్స్ ఉన్నాయో చూద్దాం మనం. రైల్వే స్టేషన్ ముందు కూడా బిల్డింగ్స్ ఎంతవరకు వచ్చాయి, వర్క్స్ ఏంటి అనేది ఈ వీడియో చూద్దాం. సో ట్రైన్ అంతా చూసి కూడా మొత్తం జిడ్డు పట్టి ఉంది, ఇక్కడ వర్షం పడుతుంది, దుబ్బ పడుతుంది కనుక ప్రజెంట్ అయితే ప్యాసింజర్ అయితే అందరు ఎక్కుతున్నారు. సో మాది వాకింగ్ అయిపోయింది, రైల్వే స్టేషన్ చూడడం అయిపోయింది, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయిపోయింది, అన్నీ కలిసి వచ్చాయి. అమ్మ నేను జున్ను ఇన్ను అందరం వచ్చాము. సో అందరు ఇప్పుడు జనరల్ కోచ్లు ఉన్నాయి ఇక్కడ, అందరు ప్యాసింజర్ అయితే వస్తున్నారు ప్రజెంట్ వచ్చేసి చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ లైటింగ్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు ప్రజెంట్ వచ్చేసి. మనకి టోటల్గా లైటింగ్స్ అనేది ఇంకా ఇక్కడ యాక్చువల్ ఏంటంటే ఏ సిగ్నలింగ్ కానీ వ్యవస్థ సిగ్నల్స్ అనేది మొత్తం టోటల్ ఫార్మేషన్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ లాగా మారబోతుంది కదా కర్మ రైల్వే స్టేషన్ అయితే, అప్పుడు మాత్రమే క్లియర్ కట్గా డెవలప్మెంట్ చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకి ప్లాట్ఫామ్ మీద చూస్తారు కదా, ఇక్కడ 4 అక్కడికి వచ్చేసి 5 అండ్ ఇట్లా మార్కింగ్ చేశారు. ఇక్కడికి వచ్చేసి 3 అంటే ఈ ప్లేస్లో మనకి రేకుల షెడ్లు వేయడానికి కావచ్చు నాకు తెలిసి, ఇక్కడ 3 అని ఉంది. ఇవన్నీ కూడా మనకి రేకుల షెడ్ ఫార్మేషన్ అవుతుంది అనుకుంటా. సో రైల్వే స్టేషన్ అంతా కూడా రేకుల షెడ్తో ఫార్మేషన్ వేసినప్పుడు మనకి ఈజీగా సిగ్నలింగ్ వ్యవస్థ కానీ లైటింగ్ అన్నీ కూడా ఎక్కడ ఏ కోచ్ ఎక్కడ అవుతాయన్న ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. చూసారు కదా ఇక్కడ అని రాశారు, ఇక్కడ ర్యాంప్ స్టార్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ర్యాంప్ స్టార్ట్ అండ్ FOB పాయింట్ అని ఇక్కడ ఉంది, అది నాకు క్లియర్ తెలియదు. డేట్ చూసారు కదా, September 16, 2023 రాశారు. అండ్ ఇక్కడ FOB ఇక్కడ కూడా రాశారు. వర్క్స్ అన్నీ కూడా ఇలాగా మార్కింగ్ అయితే ఇచ్చారండి కంప్లీట్లీ. మనకు రైల్వే స్టేషన్లకి అయితే విశ్రాంతి భవనము ఇవన్నీ రైల్వే అధికారుల భవనం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. సో ఫుట్ఓవర్ సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ అయితే బిల్డింగ్ వర్క్స్ అయితే ఇంతవరకు వచ్చాయి ప్రజెంట్ వచ్చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ పనులు అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్. సో ఫ్రెండ్స్ ఇది అనమాట మన కర్మర్ రిలేషన్ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్లో భాగంగా ప్రజెంట్ అవుతున్న వర్క్స్. సో ఇంకా వీడియో ఎవరైతే లైక్ చేయలేదో చాలా సబ్స్క్రైబ్ చేయదో సబ్ చేయండి, లైక్ చేయండి. మేమైతే ప్లాట్ఫామ్ దగ్గర వచ్చాము, ప్రజెంట్ వచ్చి 5 గంటల 15 నిమిషాలు అవుతుంది. ఏమే మా జున్ అయితే డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ, రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ ఫాస్ట్ నడుస్తున్నాయని చెప్పేసి చూసుకోవచ్చు. ఇది ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్లోకి వచ్చాము కంప్లీట్లీ.
టైం వచ్చేసి 6:16 ప్రజెంట్ అయితే మనం ఏసీ కోచ్ ఎట్లా ఉంది, ఇది వచ్చేసి 3 టైర్ ఏసీ. సో లోపలికి వెళ్ళి చూద్దాం మనం 3 టైర్ ఏసీ కోచ్లో ఎలా ఉందని చెప్పేసి. ప్రజెంట్ అయితే కరీంనగర్లో 3 టైర్ కోచ్ ఇలా ఎవరు ఎక్కలేదు రైల్వే స్టేషన్ లోపల. మనకి ప్రజెంట్ అయితే 3 టైర్ ఏసీ కోచ్ వచ్చారు కదా, ఇక్కడ 2 పిల్లోస్ ఇచ్చారు, ఎవరి వాళ్ళకు సపరేట్ బ్లాంకెట్స్ ఇచ్చారు అండ్ కప్పడానికి వాళ్ళ బెడ్షీట్లు ఇచ్చారు. సో ఇంకా ఏసీ అయితే ఆన్ చేయలేదు, ఇలా ఏసీ కోచ్ మాత్రం ఫుల్ హీటే ఉంది ఎందుకంటే ఇవాళ ఎవరు ఎక్కలే కనుక. ఇక్కడ మా జిల్లు ఎక్కారు బయటకు వచ్చేసి. సో వేడిగా ఉంది మొత్తం ట్రైన్, అంటే మనకు ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు నాకు ఏసీ ఆన్ చేస్తారనుకుంటా. ప్రజెంట్ వచ్చేసి మనకు 3 టైర్ ఏసీ కోచ్లో చూస్తారు కదా వాష్ బేసిన్ పరిస్థితి. ఇక్కడ టాయిలెట్స్ వెస్ట్రన్ మోడల్ ఇచ్చారు, ఇది కంప్లీట్ ఎంప్టీగా ఉంది. బయట దిగుతున్నాం కరీంనగర్ రైల్వే స్టేషన్. ప్రజెంట్ ఏసీ కోచ్ ఏసీ ఉందా జిన్ను, ఏసీ ఉందా? లేదు, ఇది ఏసీ కోచ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఫుల్ హీట్గా ఉంది. సో మొత్తం బోగీ అంతా ఖాళీ ఉంది. మీకోసం ఎలా ఉంటుందని చెప్పేసి లోపలికి వచ్చి చూపెడుతున్నాను. కరీంనగర్ తిరుపతి ట్రైన్లో ఏసీ బోగీ అనమాట, ఏసీ కోచ్ 3 టైర్ ఏసీ కోచ్ ఇది కంప్లీట్. సో వెళ్ళాము, ఇది ఇక్కడ సీట్ విండో సీట్ అనమాట. వెళ్దామా, వెళ్దాం బయటకు వెళ్దాం మనం, రండి. చలో మా కరీంనగర్ స్టేషన్ వచ్చేసి దిగేస్తున్నాం. ఇంకా ట్రైన్ జర్నీ అంటే 1 మినిట్లో ట్రైన్ జర్నీ, ఇంకా కరీంనగర్ తిరుపతి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినా మళ్ళీ దిగుతున్నాం. సో బయటకు వచ్చినాం, మన విక్కి బయట కనిపిస్తుంది అనమాట. సో గోయింగ్ టు తిరుపతి ఎప్పుడు రిటర్న్ జర్నీ మళ్ళీ? గురువారం. ఓకే, గురువారం వెళ్తాం మళ్ళీ. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 6:52 చూసారు ప్లాట్ఫామ్ మీద. ఇక్కడ కూడా లైట్స్ లేవు ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వర్క్ వస్తున్నాయి కనుక లైట్స్ల కనెక్టివిటీ లేదు. సో చీకట్లనే అందరు వెళ్తున్నారు, ట్రైన్ బయలుదేరుతుంది ఇంకా 10 నిమిషాలలో. మనకి ట్రైన్ అనౌన్స్మెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ట్రైన్ అనౌన్స్మెంట్ చూసారు కదా, మనకి ఒక 15 మినిట్స్ ట్రైన్ వెళ్తుంది. అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. ఇంకో 10 మినిట్స్లో మీకు ట్రైన్ వెళ్ళిన తర్వాత టాటా పై వెళ్తాం ట్రైన్కి. దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 1 2 7 6 2 ఫైవ్ నంబర్ 3 వరకు వెళ్ళవలసిన ఒకటవ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరేటకు సిద్ధంగా ఉండాలి. యాత్రికులను ట్రైన్లో చూడండి. యాత్ర సంఖ్య 1 2 5 6 2 ఫైవ్ నంబర్ టైం వచ్చేసి 7:14. 1 మినిట్లో మన ట్రైన్ బయలుదేరబోతుంది కరీంనగర్ తిరుపతి ట్రైన్. 7:00 ఫ్రెండ్స్ ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ హార్న్ వచ్చేసింది, సో బయలుదేరుతుంది. సో కరీంనగర్ తిరుపతి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ కరెక్ట్ 7:15 ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది చూసుకోవచ్చు. విను, ట్రైన్ పోతుందా? బాయ్ చెప్పు, సే బాయ్ బాయ్ ట్రైన్ బాయ్. కరెక్ట్ 7:15 ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరింది. B1 B2 అవో ట్రైన్ ట్రైన్ అయితే ఫుల్గా వెళ్తుంది కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి. మధ్యలో ఎవరు ఎక్కకుంటే ఆపారనుకుంటా. నౌ బాయ్ బాయ్ టాటా, సే బాయ్ 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 చెప్ బాయ్ బాయ్ బాయ్. సో ఫైనల్లీ మన కరీంనగర్ తిరుపతి అయితే ప్లాట్ఫామ్ మీదకి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 7:10 బయలుదేరింది. ఫ్రెండ్స్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, మనకి ప్లాట్ఫామ్ వరకు చూస్తారు కదా అక్కడ వరకు కూడా నడుస్తుంది స్ట్రేట్గా. సో విన్ వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, విల్ బి టేకింగ్ షూట్ విత్ దెన్, బై బై జై హింద్ వందే మాతరం, కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం. సో ట్రైన్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత మన రైల్వే స్టేషన్ పరిస్థితి ఇలా ఉంది. బయట ఫుల్ భారీ వర్షం వస్తుంది చూడొచ్చు బయట.
ఫ్రెండ్స్, ట్రైన్ వెళ్ళగానే కరీంనగర్లో భారీ వర్షం పడుతుంది. కంప్లీట్ ట్రైన్ పోయింది. 7:10 చూసుకోవచ్చు, విపరీతంగా భారీ వర్షం పడుతుంది అన్నమాట. డైరెక్షన్ అంతా ఖాళీ అయిపోయింది, ఫుల్ భారీ వర్షం. శబ్దం కూడా విపరీతంగా వస్తుంది, బీభత్సంగా వస్తుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి జాతీయ జెండా దగ్గర వర్షం కనిపిస్తుంది. లైట్ ఫోకస్ కి మన జాతీయ జెండా వర్షంలో రిపరేపలాడుతుంది. ప్రజెంట్ కరీంనగర్ రైల్వే స్టేషన్లో విపరీతమైన గాలితో పాటు వర్షం వస్తుంది అన్నమాట. మన బయట చూసుకోవచ్చు, ఇక్కడ రోడ్ అయితే వెడల్పు అవుతుంది, వర్క్స్ నడుస్తున్నాయి ప్రజెంట్. వచ్చేసి ఇంత వర్షం కొడుతుంది బయట. ప్రజెంట్ అయితే మన రైల్వే గేట్ దగ్గరకు వచ్చాము, రైల్వే గేట్ పాస్ అవుతున్నాము. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వరకు సంబంధించిన పిల్లర్ వర్క్ అయితే నడుస్తున్నాయి ముందట, చూసుకోవచ్చు మనం. ఇక్కడ మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయితే వర్క్ నడుస్తున్నాయి. ఇక్కడ అప్పుల ఆసుపత్రి దగ్గర బ్రిడ్జ్ చూసుకోవచ్చు. ఈ ప్లేస్లో మనకు వర్క్ నడుస్తుంది, పిల్లర్స్ వర్క్ అపోలో హాస్పిటల్ దగ్గర రాక వస్తుంది మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయితే.